దిల్ రాజు సతీమణి అనితారెడ్డి మృత్యు తాలూకు విషయం నుంచి తెలుగు పరిశ్రమ కోలుకోకముందే ముందే భర్త నితిన్ కపూర్ అనూహ్య రీతిలో మృత్యు చెందడం కలిచివేసింది చాలా సింపుల్గా కనిపిస్తూ జయసుధాతో చాలా అన్యోన్యంగా కనిపించే నితిన్ ఇలా ఆత్మహత్యకు పాల్పడతారని ఎవరూ అనుకోలేదు ముందు ఆయనది అనుమానాస్పద మృత్యువుగా భావించినప్పటికీ తర్వాత అలాంటిదేమీ లేదని తేలిపోయింది ఆయన డిప్రెషన్ వల్ల సూసైడ్ పాల్పడ్డట్టు తేలింది నితిన్ ఏడాది కిందటనే డిప్రెషన్లో ఉన్నారంట ఇందుకు ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారట అయినా ఆయనకు బ్రతుకు మీద ఆశ లేక తీవ్ర నిర్ణయం తీసుకున్నారు అయితే ఆత్మహత్యకు పాల్పడే చాలామంది విషయంలో జరిగే తప్పిదం ఏంటంటే వాళ్ళు ఎవ్వరు లేని సమయంలో క్షణిక ఆవేశం గురై ప్రాణం తీసుకోవడానికి సిద్ధపడతారు నితిన్ విషయంలోనూ ఇలాగే జరిగిందని అందరూ అంటున్నారు ఆయన ఆత్మహత్య చేసుకునేటప్పుడు ఫ్లాట్లో ఇంకెవ్వరూ లేరు కొడుకులిద్దరు ముంబైలోనే ఉన్నప్పటికీ ఫ్లాట్లో మాత్రం ఆ టైంలో లేకపోవడం ఒక పెద్ద ప్రాబ్లంగా మారింది నిజానికి నితిన్ ముందు రోజు జయసుధాతో మాట్లాడారంట హైదరాబాద్ వస్తున్నట్టు కూడా చెప్పారట బుధవారం ముంబై నుండి హైదరాబాద్ రావడానికి ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకున్నారంట అలాంటిది ఇంతలో అంతటి తీవ్ర నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన్ని ఏవేవో ఆలోచనలు కమ్మేసినట్లు అనిపిస్తుంది దాంతో సూసైడ్ పాడ్పడి ఉంటారని అందరూ అంటున్నారు